రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎంసెట్ పరీక్షలకు ఏర్పాట్లను అన్ని కూడా సర్వం సిద్ధం చేశారు విద్యా అధికారులు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బి ఫార్మసీ తదితర సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాన్ని నిర్వహించేటటువంటి ఈ పరీక్షను 272,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు రోజుకు 2 సెషన్లలో మొత్తం 14 సెషన్లను 7 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ పరీక్షకు 272,000 చిల్లర మంది దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు 17వ నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షకు 185,000 మంది, 23 నుంచి 25 వరకు జరిగేటటువంటి అగ్రికల్చర్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షకు 87,637 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అయితే పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు, ప్రతి అభ్యర్థి మాస్క్, గ్లౌజ్ ధరించాల్సిందేనని నిబంధనలు పెట్టారు. ఈ హాల్ టికెట్ తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని, కోవిడ్ నేపథ్యంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలియజేశారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది ఉండదని, ఈ నేపథ్యంలో విద్యార్థుల నిబంధనలు పాటిస్తూ పరీక్షా కేంద్రంకు హాజరు కావాలని విద్యాధికారులు తెలియజేశారు.